बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्य आत्मलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल कु स्वागतम। ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించింది, రాముడు ఈశ్వరుడైనా కూడా ఆయన అవతార పురుషుడైనా కూడా వ్యక్తులందరూ కూడా ఆయన ఈశ్వరుడు రూపంలో ఎందుకు చూడటం లేదు అని. అప్పుడు శివుడు అంటారు, ఎవరి యొక్క మనసు అయితే మురికిగా ఉంటుందో వారి యొక్క దర్పణంలో మరి వారి మురికిని ఎవరైతే చూడరో నేత్రహీనులుగానే ఉంటారు. ఇక రామచంద్రుడి యొక్క రూపాన్ని ఏం చూడగలరు అని అన్నాడు. ఈ మాట రామచరిత్ర మానసులో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసు దర్పణంలాగా స్వచ్ఛంగా లేకపోతే వ్యక్తి యొక్క దర్పణంలో తమకు ఆకృతిని చూడలేరు, మరి అంతఃకరణ శుద్ధి ఏదైతే వారి లోపల ఉండదో భగవంతుణ్ణి కూడా వాళ్ళు పొందలేరు అనేది ఉన్నది. దర్పణంలో ఆకృతి ఏం కనపడుతుంది? మురికిగా ఉంటే దర్పణం. అదేవిధంగా అంతఃకరణం లేనటువంటి వ్యక్తి భగవంతుణ్ణి, భగవంతుడి స్వరూపమును, మహాపురుషుల యొక్క ఈశ్వరీయ రూపాన్ని చూడలేరు. ఇక దాని యొక్క లాభాన్ని వాళ్ళు ఏమి ప్రాప్తి పొందుతారు? అందుకనే ఈశ్వరీయ ప్రాప్తి నుండి వాళ్ళు వంచితులైపోయేటువంటి అభాగ్యులుగానే ఉంటూ ఉంటారు. ఇంకా మానసిక రోగాలకి వైద్యులు ఎవరు అంటే గురువే. మన మనసు అనే దర్పణాన్ని స్వచ్ఛంగా తయారు చేసేవాడు గురువు. అందుకనే గురువు ముఖత విద్య నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. గురువు యొక్క చరణాలను నమస్కారాలు చేసినప్పుడు మరి మన మనసులోని అహంకారము, ఈర్ష, అసూయలు పోతూ ఉంటాయి. అంటే సత్సంగత్యము, సేవ, ఆత్మానుభవం ద్వారా మనసు అనే దర్పణం స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది. గురుదేవుడు చెప్పిన అనుసారంగా నడుచుకుంటూ పోతే మనసు స్వచ్ఛమైపోతూ ఉంటుంది. అందుకనే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు అనేటువంటి మానసిక రోగాలకు మందు మరి శాస్త్రాల్లోనూ ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ విస్తృతంగా వర్ణన చేయటము కూడా జరుగుతూ ఉంది. నియమము, ధర్మము, ఆచరణ, యజ్ఞము, జపము, తపము, దానము మొదలైనవంటి కూడా కోట్లాను కోట్ల ఔషధాలే. మరి వీటిని ధారణ చేస్తూ మరి ఉన్నట్లయితే మనకు మానసిక రోగాలు ఏవైతే ఉన్నాయో, ఈర్ష, ద్వేషం, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మరి మందు అయితే ఉన్నది, కానీ రోగి మరి మనసుని స్వచ్ఛంగా చేసుకోవాలి. మరి రోగము దూరం కావటం లేదు అని అంటే మరి సరిగ్గా వాడటం లేదు. జ్ఞానం ఓ చెవును వింటున్నారు, ఓ చెవును వదిలేస్తున్నారు, యోగం చేస్తూ ఉన్నారు, స్వరూపంలోకి, జ్ఞాన స్వరూపంలోకి, యోగ స్టేజ్లోకి వెళ్ళటం లేదు. అందుకనే ప్రత్యక్షంగా కనిపించటము లేదు. ఒకవేళ మనసు ఈ యొక్క రోగాల నుండి నష్టం కాలేకపోతే స్వస్థత మనం ఏదైతే పొందాలి అనుకుంటున్నామో అది మనము పొందలేము. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తమ దోషాలను వర్ణించాలి, డాక్టర్ దగ్గర రోగాన్ని వర్ణించాలి కదా. మరి దీని వెనకాల వారి యొక్క వృత్తి ఎలా ఉంటుంది, మనసులో ఉన్న భావాలు మరి మాటల ద్వారా వైద్యులు గుర్తిస్తారు వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అని. అప్పుడు దానికి తగ్గట్టు స్వభావానికి తగ్గట్టు మనకి మందు ఇస్తూ ఉంటారు. అయితే మరి డాక్టర్లు మన్నేదో నీచంగా చూపించటం కోసం ఇలా అడుగుతున్నారు అంటున్నారు అనుకోవద్దు. మీరు మరి మర్చిపోతూ ఉన్నారు ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలకు అనే రోగాలకు కారణమే అజ్ఞానము. అజ్ఞానంను వదిలేసి జ్ఞానము, అవేర్నెస్, ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం పొందినట్లయితే అహంకారము, మమకారంను తొలగించుకోగలుగుతాం. లేకపోతే అహంకారంలో, మమకారంలో ఇరుక్కుపోయినప్పుడు జన్మ మరణ
చక్రంలో ఇరుక్కుపోతూ భవసాగరంలో మరి జన్మ మరణాలనే రోగాలను కలిగించేటువంటి మనసులో రోగాల నుండి ముక్తులు కాలేరు. సద్గురు కృప అంటేనే వైద్యం అన్నమాట. సద్గురువు వైద్యనాథుడు, పరమాత్మ వైద్యనాథుడు. దీని యొక్క అభిప్రాయము, బ్రహ్మవేత్త సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నుండే వారి యొక్క మానసిక మన యొక్క మానసిక స్థితిని తెలుసుకొని మనసు మానసిక రోగానికి మందు వేస్తారు. దానితోటే మనసు ఆరోగ్యంగా ఉంటూ ఉంటుంది. సద్గురువు అనేటువంటి వైద్యుడి దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. ఈ విషయం చెప్తున్న సమయంలో మరి రావణాసుడు దీని యొక్క లాభాన్ని ఎందుకు పొందలేదు అంటే, రావణ బ్రహ్మ వేదాలు శాస్త్రాలు చదివినవాడు కదా, గురువు దగ్గర విద్య నేర్చుకున్నవాడు, తండ్రి కూడా ఒక మరి బ్రాహ్మణ ఋషి, మరి ఆయనకి ఇటువంటి సంస్కారము ఇటువంటి అన్నీ ఎందుకున్నాయి అని అంటూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే తనని తాను రోగిగా అనుకోడో, అనగా మరి ఈ భవరోగాలు రోగాలు ఏదైతే ఉన్నాయో తాను వాటికి ఆధీనమై దుఃఖము అశాంతి పొందటానికి కారణం అవే అని తెలుసుకోవడం, అప్పుడు వారు ఇక వీటిని తొలగించుకోవటానికి కృషి అనేది చేయలేడు. స్వయం నిష్కర్మ వీటిని తొలగించుకోవాలి అనే భావన కలిగినప్పుడే వారు సమర్థులవుతారు. తొలగించుకునే సమర్థత లేని కారణం వల్ల రోగిగానే ఉంటూ ఉంటారు. వ్యక్తి అటువంటి వ్యక్తికి సద్గురు యొక్క అవసరం అనేది ఉండదు. మరి వారు దోషాలను నివారణ చేసేటువంటి సద్గురు దగ్గరికి మరి వెళ్ళకపోతే మరి ఆ కర్మలకు ఆ యొక్క బంధనాలకు ఇరుక్కుపోవటమే జరుగుతూ ఉంటుంది. రావణాసుడులాగా ఏ యొక్క లాభాన్ని వాళ్ళు పొందలేరు. రావణాసుడి యొక్క స్థితి అనుసారంగా వ్యక్తి విశ్వ ప్రసిద్ధమైనటువంటి ఎంత గొప్పవాడు అయినప్పటికీ కూడా, గొప్ప గొప్ప డాక్టర్స్ని పిలిపించినా కూడా మా దగ్గర విశ్వ ప్రసిద్ధి డాక్టర్ వస్తున్నారు అని గర్వం తప్ప వారి యొక్క మానసిక రోగాలను పోగొట్టే జ్ఞానోదయం కాకపోతే, ఈ యొక్క అనుభూతి పొందకపోతే, మరి మందు స్వీకరించిన దాని ద్వారా ట్రీట్మెంట్ అనేది జరగదు. మరి వాళ్ళు పాతాళానికి వెళ్ళను లేరు, దాని తర్వాత పాలన చెయ్యను లేరు, దాని యొక్క లాభాన్ని పొందను లేరు. రావణాసుడి యొక్క సమస్య ఇదే కదా. రావణాసుడు ఎప్పుడైతే శంకరుణ్ణి గురువు రూపంలో మరి స్వీకరించాడు, దోషాలను నివారణ చేసుకోవటానికి కాదు, శోభ గొప్పగా శివుడు శిష్యుణ్ణి, శివుడు నా గురువు, నేను శివుడు యొక్క భక్తుణ్ణి అని చెప్పుకోవటానికి మాత్రమే. జీవితంలో ఆయన ద్వారా లాభాన్ని పొందాలి, జీవితాన్ని ఉద్ధరించుకోవాలి, పరివర్తన కావాలన్నటువంటి ధ్యాస రావణాసుడికి ఎక్కడా లేదు. సద్గురు అనేటువంటి వైద్యుడు పూర్తిగా వాని పైన విశ్వాసం అనేది ఉండాలి. చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు జీవితంలో గురువు అవసరమా ఏంటి అని. దానికి సమాధానం ఒకటే, మనకు మానసిక రోగాలు ఏవైతే ఉన్నాయో, మన లోపలైతే దోషాలు ఉన్నాయో, వాటికి మందు గురువు మాత్రమే చెప్పగలరంట. సద్గురువు సద్గతి ఇవ్వటానికి, గతి జీవన్ముక్తిని ఇవ్వటానికి తప్పకుండా అవసరమే. ఏదైతే మనము డాక్టర్ ద్వారా పొందుతూ ఉంటామో అదే ఇహ రోగాలకి, మరి భవ రోగాలకి వైద్యనాథుడైన పరమాత్మ సద్గురువు ద్వారానే ఇవన్నీ కూడా ఇప్పించగలరు. మన యొక్క లోపాలను తొలగించుకొని జన్మ మరణ రోగాల నుండి విముక్తిని కలిగించగలరు. దీంతో పాటు సద్గురు వైద్యనాథుడు మరి ఏదైతే సద్గతి పొందేవాళ్ళుగా ఉన్నారో అది మనందరికీ కూడా పూర్తి విశ్వాసం వాటిపైన ఉండాలి. నా సద్గురువు నన్ను నా యొక్క కళ్యాణం కోసం పూర్తిగా సంపూర్ణంగా
జ్ఞానమును ఇవ్వగలరు అని సమర్పణ భావం కూడా ఉండాలి. మరి మందు తీసుకోవటమే కాదు, మందుతో పాటు పథ్యం కూడా తప్పనిసరి. సద్గురు చెప్పారు ఈ మంత్రం తీసుకో, ఈ మాల తీసుకో అని, అంటే ఇదిగో మందు ఇది అని. కానీ ఆ మందు వేసుకోవాలి అంటే ఏంటి, నువ్వు జపం చెయ్యి, నువ్వు ఈ విధంగా మరి మాల తిప్పు, ఈ విధంగా ధ్యానం చెయ్యి అని చెప్పినట్లు. సద్గురు శిష్యుల్లో వేరు వేరుగా మరి సాధన చేస్తూ ఉంటూ ఉంటారు. మనము ఒకవైపు సద్గురువు ద్వారా సాధన మందు స్వీకరించటము, రెండో వైపు మనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ మరి పచ్చం చేయకుండా ఏది పడితే అది తింటూ ఉంటే ఎలాగా మనం వీటన్నిటి నుండి విముక్తి పొందగలుగుతూ ఉంటాము. నిశ్చయంగా మందు అప్పుడు లాభాన్ని ఇవ్వలేదు. ఈ కారణం వల్ల మందు నామమాత్రంగానే ఉంటుందే తప్ప మరి లోతులకు వెళ్ళి మరి మూలన్నీ కూడా ఈ యొక్క రోగాలని సమాప్తం చేయలేదు. అందుకనే మందు విషయం అని కాదు, ఇక్కడ పథ్యం కూడా ఉండాలి అని అంటూ ఉంటారు. సద్గురు యొక్క వేద వచనాలు పైన విశ్వాసము ఉండాలి. మరి అదేవిధంగా పూర్తిగా సద్గురు యొక్క వైద్య వచనాల మీద విశ్వాసము ఉండాలి. ఈ విషయం పైన మీరు గనక సంయమ నియమాలను ఆచరణ చేయకపోతే ప్రాప్తి అనేది ఉండదు. అయితే మన యొక్క హితం దేంట్లో ఉంటుంది అనంటే, ఒక శిష్యుడు గురువు ద్వారా తెలుసుకున్నది, మరి గురువు గారు చెప్పేది సేవ చేయండి, ధ్యానము జపము అనుష్ఠానం చేయండి, ఏదైతే మీ మనసులో ఉందో చంచలత్వము అది తొలగిపోతుంది అని. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత గురువు యొక్క ఆజ్ఞని తప్పకుండా విశ్వసించాలి. మనసు అనేటువంటి కోతి అది పరుగులు తీస్తూనే ఉంటుంది, భ్రమింప చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఒకరోజు గురువు గారు చెప్పింది గుర్తొస్తుంది కదా, మరి గురువు ఆజ్ఞ అనుకొని మరి మనం ఆ పురుషార్థము కూడా చెయ్యాలి. ఏదైతే మరి స్థూలమైనటువంటి పురుషార్థం కాకుండా సూక్ష్మ అంతర్ పురుషార్థం కూడా చెయ్యాలి. మనము సద్గురువు హాజరై ఉన్నప్పుడు ఎంత సాకారంగా అంటే ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఎంత నిష్టగా చేస్తూ ఉంటామో అంత నిష్టగా అన్ని వేళలా తదనంతరం కూడా చేస్తూ ఉంటే అనంతమైన ఫలితము మరి లభిస్తూ ఉంటూ ఉంటుంది. కాబట్టి జప తపాలతోటి మరి ఏదైతే మనము సాధించగలమో వాటిని మన మనసులో కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి భగవంతుడు గురువు ఆజ్ఞ ఇస్తాడు, ఇక్కడ మనసు లగ్నం కావటం లేదు, అక్కడ మనసు లగ్నం కావటం లేదని గురువు గారిని అడుగుతూ ఉంటూ ఉంటారు. మనసు అనేది కుదరటం లేదు అంటే నీ మనసు బుద్ధి స్వచ్ఛంగా లేదు అని. మరి మానవుల యొక్క మనసు ఈనాడు ఒక చోట నిలకడగా లేదు, మరి ఆఫీస్ వైపు వెళ్ళిపోతుంది, గృహస్థం వైపు వెళ్ళిపోతుంది, ఇంటి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతవరకు అన్నిటినీ వదిలేసి కూర్చోగలము? మరి గురువు భగవంతుడు కూడా అన్నీ వదిలేసి కూర్చోమని చెప్పటం లేదు. గృహస్థంలో ఉంటూ కూడా కర్మయోగిగా చెయ్యండి అని చెప్తూ ఉన్నాడు. గురువు యొక్క ఆజ్ఞ అంటే పరమాత్మని యొక్క ఆజ్ఞ, మరి ఆజ్ఞాకారిగా కావాలి. మరి మనసుని కోతిలాగా తయారు చేసుకుంటూ ఉంటే భ్రమించటమే మురుకుల్లాగా అని అంటూ ఉంటారు. కొద్ది సమయము కొన్ని రోజుల వరకు కాదు, మరి నిత్య జీవితంలో కూడా ఆచరణ అనేది ఉండాలి. ఒకసారి ఒక మహారాజు గురు మహారాజు అంటూ ఉన్నారు, లాస్ట్కి కోతిగా అయ్యి నిలిచిపోతావు అంటే బుద్ధి
పూర్తిగా చంచల బుద్ధిగానే ఉంటుంది. జ్ఞానము ద్వారా అందమైనటువంటి మరి గ్రంథాలను తయారు చేశారు, అందమైనటువంటి ఆవిష్కరణలు తయారైనవి. మౌనం యొక్క ఉపలబ్ధంతో ఏకాంతంలో కూర్చొని మరి సైంటిస్టులు చాలా రకాల పరిశోధనలు చేశారు. అయితే బహిర్ముఖి వ్యక్తుల ద్వారా ఇది కాదు. విజ్ఞానం అన్నా కూడా అంతర్ముఖంలోకి వెళ్ళాలి, అప్పుడే సఫలత అనేది లభిస్తూ ఉంటుంది. ఏదైతే మరి పరమాత్మ మనకు సాధన చేయటానికి మార్గం చెప్పించారో అది మనకు ఆధారం అవుతూ ఉండాలి. బహిర్ముఖ్యంగా ఉంటే బుద్ధి బయటికి తిరుగుతూ ఉంటుంది, విషయ వాసనలకు ఆధీనమైపోయి ఉంటుంది, సమయాన్ని మర్చిపోవటం జరుగుతుంది. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, పరివారం ఏంటి, నాది నీది, భార్య పిల్లలు ఇవన్నీ కూడా మర్చిపోవటం జరుగుతుంది. ఏకాగ్రత యొక్క లోకి వెళితే అన్నిటినీ మర్చిపోవటం జరుగుతుంది. పూర్తి డీప్నెస్లోకి చేరుకుంటూ ఉంటారు, ఆవిష్కరణలను పూర్తిగా బయటికి తీసుకొని వస్తూ ఉంటారు. సూక్ష్మ జగత్ యొక్క విషయం అర్థం చేసుకుందాము. మీ యొక్క వృత్తి సూక్ష్మంగా ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, టీవీ రేడియో తరంగాలను మనం చూస్తూ ఉన్నామా? కనపడదు, అదొక యంత్రము. టీవీ రేడియో తరంగాల ద్వారా మరి అవన్నీ కూడా ప్రసారం అవుతూ ఉన్నాయి. దానిలో పాటలు, సమాచారము, అనేక రకాల స్టేషన్లు కూడా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. చెవుల ద్వారా వింటూ ఉంటాము, కళ్ళతోటి దృశ్యాలను చూస్తూ ఉంటూ ఉంటాము. మరి ఈ సమయంలో టీవీ రేడియో కాదు, సూక్ష్మ జగత్తులో అనేక రకాల మరి యంత్ర తయారు చేసే ప్రేరణ ఇస్తున్నారు అని బాపూజీ కూడా చెప్తూ ఉంటారు. అందుకనే సగం గంట కూడా నిస్సంకల్ప దశలో మరి మానవులు అరగంట కూడా ఉండలేకపోతూ ఉన్నారు. సూక్ష్మ లోకంతో పాటు సంబంధం ఈ సైంటిస్టులకి ఉంది అని బాపూజీ అంటున్నారు. సూక్ష్మ లోకంలో గతి విధులను తెలుసుకోవాలి. దేవతల యొక్క చర్చ కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇంద్రుడి యొక్క సభ ఈ సమయంలో మరి విసర్జితమై ఉన్నదో, సంసద సభలో ఏమేమి చర్చ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి టీవీ న్యూస్ ద్వారా. పార్లమెంటులో మరి ఏమేం జరుగుతున్నాయి అని మీ లోపల క్షమత అనేది వస్తుంది. మధ్యలో పూర్తిగా వటవృక్షం లాగా దాగబడి ఉంటుంది. మరి అంటారు కదా, ఏదైతే సంయోగం వస్తూ ఉందో తప్పకుండా అది వీటి నుండి దాటుకొని వెళ్ళటం జరుగుతుంది. పూర్తిగా విశ్వ యంత్రం తయారవుతుంది. విశ్వంలో ఏవైతే యంత్రాలు తయారవుతూ ఉన్నాయో అవన్నీ కూడా సైన్స్ వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండము మీ యొక్క పిండంలోనే దాగి ఉంది అంటూ ఉంటారు. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తూ ఉంటుందో ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. యదా పిండే తదా బ్రహ్మాండే, విశ్వ యొక్క యంత్రంలో మరి ఇవన్నీ ఉన్నాయి. మీ యొక్క శరీరం అనే బ్రహ్మాండంలో, బుద్ధి అనే యంత్రంలో, ఆత్మ యంత్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి, జ్ఞానంని పొందండి. మీరు అప్పుడు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు. జడి ఏ విధంగా వైద్య విద్య పరిశోధన ఉన్నదో వాటి నుండి ఎన్నో రకాలుగా మరి తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికము, బుద్ధి వికాసము అనేది తప్పకుండా అందరికీ తెలియాల్సిందే. మీ యొక్క కేర్లెస్నెస్ వల్ల, మీ యొక్క వివేకత జాగృతం కాని వల్ల, బుద్ధి వివేకము జాగృతం కాని కారణం వల్ల అజ్ఞానంలో ఉంటూ జన్మ మరణ చక్రాలు
లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆవిష్కరణలు మీ లోపల నుంచి మీరు తెచ్చుకుంటూ అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలోకి రావాలి. లేకపోతే ఈ వాసనల వెనకాల మీరు ఇరుక్కుపోతూ ఉంటారు. జన్మ మరణ చక్రంలోకి ఇరుక్కుపోయి మరలా ముక్తి మోక్షం లేకుండా ఆత్మ భ్రమిస్తూనే ఉంటుంది. అందుకని అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి, మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే.